ఆ చెరువు పక్క నుంచి చూడాలి, ఆ కోదల పక్క నుంచి చూడాలి, ఆ పొదల పక్క నుంచి చూడాలి. ఎవరా అమ్మాయి? నవీన్, నీ జీవితం మొత్తం ఓపెన్ చేశాను కదా. ఎవరా అమ్మాయి? ఏటిగట్టు సరదాలు అక్కడి నుంచి పల్లెటూరి పిల్ల కదా, పట్నం రాలేదు కదా. అమ్మాయి ఎవరో తెలుసా? ఒక్కసారి నవీన్, ఒక్కసారి ఒక్కసారి ఊరు పోయిరా, కురిసే వెన్నెల కోసం ఒక్కసారి ఊరు పోయిరా, కురిసే వెన్నెల కోసం ఒక్కసారి ఊరు పోయిరా, బతికిన పల్లెల కోసం ఆ పొలాల కోసం, చలి మంటల కోసం, ఏరుల కోసం, ఆ కోవెల కోసం, ఆ వెన్నెల కోసం, ఆ పంటల కోసం. సిగ్గుల కోసం. థ్యాంక్ యూ. ఈ పాడబోయే గజల్ నేను రోజు ఒక 40-50 సార్లు పాడుకుంటా, మార్నింగ్ వాక్లో కానీ జిమ్. రాజగోపాలం గారిని వారు రాశారు, నాకు చాలా ఇష్టమైన గజల్, మా మురళి బుక్కపట్నంకి ఇష్టమైన గజల్. వినండి గజల్. నేను జీవితంలో ఒకటి కోల్పోయాను, ఆ దేవుడు కూడా కోల్పోయాడు, ఆ కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చేయవయ్యా అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ పాడుతున్న గజల్ ఇది, వినండి. ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే. దేవుని అడుగుతున్నా, నా దగ్గర ఉన్న డబ్బంతా పట్టుకుపో, కానీ నా దగ్గర నుంచి ఒక అరుదైంది తీసుకుపోయావు, అది నాకు ఇచ్చేవయ్యా అని దేవుణ్ణి అడుగుతున్నా. ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, సర్వస్వాన్నికిస్తా నా బాల్యం నాకిచ్చే. ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే. ఈ గజల్లో మీరు చూడని, మీకు గుర్తులేని మీ అమ్మగారి ఒడిలో మీరు గడిపిన బాల్యం గురించి పాడుతున్నాను. ఇది గాలిపటం ఎగరేసిన బాల్యం కాదు, ఇది ఏది మీకు గుర్తులేదు, అమ్మ ఒడిలో పసిముద్దలాగా మీరు గడిపిన బాల్యం ఇది, వినండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 83 గ్రేట్ బెర్నార్డ్ షా అన్నాడు, నేను ఈ ప్రపంచంలో సుఖంగా ఉన్న రోజులు ఏమైనా ఉన్నాయి అంటే ఆ రోజులు ఏ రోజులు? ఏ రోజులు కాదు, మీ అమ్మ కడుపులో ఉన్నప్పటి రోజులు అన్నాడు. అమ్మ గుండెలో దూరి ఆనందంతో తుళ్ళి, అమ్మ గుండెలో దూరి ఆనందంతో తుళ్ళి, ఆదమరచి నిద్రపోయే. ఆదమరచి నిద్రపోయి చౌదరి గారు ఎన్నాళ్ళైంది? ఆదమరచి నిద్రపోవడం అంటే రెండు పెగ్గులేసుకునే, రెండు మాత్రలు వేసుకునే పడుకోవడం కాదు. ఆదమరచి నిద్రపోవడం అంటే అమ్మ ఒడిలో తలకాయి పట్టుకుంటే అమ్మ ఇలా తల నిమురుతూ ఉంటే, ఒరే నా అన్నా అని తల నిమురుతూ ఉంటే మనం పడుకునేవాళ్ళం తెలియకుండా, అది ఆదమరచి నిద్రపోవడం అంటే. నాకు తెలిసి మీరెవ్వరు కూడా ఆదమరచి నిద్రపోవడం లేదు, మీ అమ్మ నాన్నలు కూడా మిమ్మల్ని నిద్రపోనేవారు, మీ లెక్చర్లు అసలు నిద్రపోనేవారు మిమ్మల్ని. మా కృష్ణారావు గారు కూడా చాలా కాలం అయింటుంది ఆదమరచి నిద్రపోయి. చాలామంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, అర్ధరాత్రి లేచి 2 గంటలకి చూస్తుంటారు టీవీలు లేచేలాగా. ఈ మధ్య దెయ్యాలు ఎవడింట్లోకి రావడం మానేసి, మనమే దెయ్యాల్లా కూర్చుంటే వేరే దెయ్యాలు ఎందుకు వస్తాయి చెప్పండి. అమ్మ గుండెలో దూరి ఆనవుతో తుళ్ళి, ఆదమరచి నిద్రపోయే,
బాధ మరచి నిదరోయే, ఆ సౌఖ్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే. కేరి ఉతలతో కుదిపి బుల్లి బొంతలను తడిపేయి, కేరి ఉతలతో కుదిపి బుల్లి బొంతలను తడిపి, ఊయల కొలువును ఏలే, ఊయల కొలువును ఏలే, ఆ రాజ్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే. నాకు 11 ఏళ్ల కూతురుంది, నా కూతురు పేరు సంస్కృతి. అది ఎప్పుడన్నా ఏడ్చిందనుకోండి నేను పాట పాడితే అది ఊరుకుంటుందేమో అనుకుంటాను, కానీ నేను పాట మొదలు పెట్టగానే అది ఇంకా గట్టిగా ఏడ్చేస్తుంది. కానీ సంగీతం రాని నా భార్య పాడితే అది హాయిగా పడుకుంటుంది. ఎందుకో అమ్మలాలనకు ముందు బ్రహ్మవేదాలు బందు, అమ్మలాలనకు ముందు బ్రహ్మవేదాలు బందు, ముక్తి కేళ్ళనే మనసా, ముక్తి కేళ్ళనే మనసా, బాల్యం కోసం తపస్సు చేయి, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయి, సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చేయి, ఉందో లేదో స్వర్గం నా బాల్యం నాకిచ్చే. ఈ పాడబోయే గజల్ డాక్టర్ రెంటాల వెంకటేశ్వరరావు గారి గజల్. ఆ మహానుభావుణ్ణి గుర్తు తెచ్చుకుంటూ నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఇందాక ముచ్చానాయుడు గారు చెప్పినట్లుగా ప్రొఫెసర్ గారు, నేను అమ్మ పుట్టినరోజు మాత్రమే పండగగా చేసుకుంటా, నేను ఏ పండగ చేసుకున్నా జీవితంలో. కానీ చాలామంది నన్ను అడిగేవారు, మీరు ఎప్పుడు అమ్మ మీద పాడతారు గజల్ నాన్న మీద పాడరేంటి అని. కానీ నాకు నాన్న విలువ ఏంటో నాకు అర్థం కాలే. చాలా ఏళ్ళు ఎప్పుడు నేను నాన్న గురించి ఆలోచించలే. నాన్న మన అందరికీ ఎలా అనిపిస్తాడంటే మీకు అనిపించినట్టే నాకు అనిపించాడు. ఆడొక ఏటీఎం ఏమో అనుకునేవాడిని నేను. ఆడి ఫీజులు కట్టడానికి, మన పాకెట్ మనీ ఇవ్వడానికి తప్ప దేనికి పనికిరాడు నాన్న అని నాకు అదే తెలుసు. నేను మీలాగే అనుకున్నాను. కానీ నాకు కూతురు పుట్టిన తర్వాత, దానికి 5 ఏళ్ళు వచ్చిన తర్వాత, నా బిడ్డ నా చేతులు పట్టుకుని నడుస్తున్నప్పుడు, దానికి నేను సంగీతం గురించి రాగాల గురించి చెప్తున్నప్పుడు, నేను పడ్డ శ్రమ గురించి చెప్తున్నప్పుడు, అప్పుడు గుర్తొచ్చాడు మా నాన్న, మా నాన్న కూడా నా గురించి ఇలాగే అనుకుంటాడు కదా అని. ఇప్పుడు నేను పాడబోయే గజల్ ఈ నాన్న మీదే కాదు, మా నాన్న మీదే కాదు, మీ అందరి నాన్న గురించి పాడుతున్నాను గజల్. మీలో ఎంతమందికి మీ నాన్న అంటే గౌరవ చేతులు ఎత్తండి ఒకసారి. ఇదే ఫీలింగ్ తోటి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు నేను నాన్న మీద గజల్ పాడిన తర్వాత. ఈ గజల్ వినండి. చెట్టంత ఎదిగిపోయాం, చెట్టంత ఎదిగిపోయాం, కానీ మనం వచ్చిన విత్తనం నాన్న, మనం వచ్చిన విత్తనం నాన్న. ఆ నాన్న విలువ ఎన్నేళ్ళైనా మనకు అర్థమైందా అన్నది గజల్. మీరు గట్టిగా చప్పట్లు కొడితే పాడతాను. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, ఈ చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు, ఇప్పటికీ తెలియలేదు నాకు. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని, నాన్న చొక్కా తొడుగుతుంటే చొక్కా తొడుగుతున్నాడు అనుకున్నాను నేను. కానీ నాన్న మనసులో ఏముందో తెలుసా? నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని, కనిపించని కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. ఈ చరణం వినండి.
ఎగరేయుట తెలుసుగాని. చిన్నప్పుడు మా నాన్న నన్ను ఇలా పట్టుకుని పైకి ఎగరేస్తూ ఉండేవాడు. ఆడుకుంటున్నాడేమో అనుకున్నాను నేను, కింద పడేస్తాడేమోనని భయపడి చచ్చేవాడిని. కానీ నాన్న మనసులో ఏముందో అర్థం చేసుకోలేకపోయాను నేను. ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసుగాని, ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసుగాని, తన నిలబెడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని. నాన్న నడక నేర్తున్నాడు అనుకున్నాను నేను, చేయి పట్టి నాన్న నడిపిస్తూ ఉంటే చిన్నప్పుడు. కానీ నాన్న మనసులో ఏముందో తెలుసా? చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని, నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. నేను పాకిస్తాన్ వెళ్ళి పాడుతుంటాను, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి పాడుతుంటాను. ఈ రెండు దేశాల మధ్య శాంతి కావాలని తాలిబాన్ల దగ్గరికి వెళ్ళి పాడాను నేను. నేను వచ్చేసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో నేనున్నటువంటి గెస్ట్ హౌస్ పేల్చేశారు తాలిబాన్లు. నేను మళ్ళీ రెండోసారి వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను దేనికి భయపడను. నేను నమ్మిన సిద్ధాంతం నా ప్రాణం. గజల్ శ్రీనివాస్ వేదిక మీద ఎలా పాడతాడో జీవిత విలువలతో బతకాలి మనిషే. నేనన్నా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పాత్రికే మిత్రులతోటి, ఎందుకు సార్ ఇటువంటి మీకు ప్రాణభయమైనటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తుంటారు మీరు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వెళ్తారంటే, నేనన్నా గోకుల్ చాట్లోనో లుంబిని పార్క్లోనో బాంబులు పేలుతుంటే ఇక్కడ కొవ్వొత్తులు పెట్టుకు తిరిగితే లాభం లేదయ్యా. ఈ ఆలోచనలు ఎక్కడ మొలకెత్తుతున్నాయో అక్కడికి వెళ్ళి శాంతి గురించి పాడాలి అని. నేను పాడేవి నా కోసం పాడడం లేదు. నేను పాకిస్తాన్ వెళ్ళినా, ఇరాన్ వెళ్ళినా, ఇరాక్ వెళ్ళినా, ఆఫ్రికా వెళ్ళి పాడినా ఎందుకు పాడుతున్నానంటే, రేపు నా బిడ్డలకి, రేపు నా సోదరులు మీకు ఒక బాంబులు పేలని భారతదేశాన్ని ప్రపంచాన్ని కానుకగా ఇవ్వాలని పాడుతున్నా నేను. మా నాన్న నన్ను రోజూ చెరువు దగ్గర తీసుకెళ్ళి, కాలువ దగ్గర తీసుకెళ్ళి నన్ను శీతాకాలం కూడా తోసేసేవాడు లోపలికి. చలితో చచ్చిపోయేవాడిని తోసేసి నా పొట్ట కింద చేయి పెట్టి నాకు ఈత నేర్పేవాడు మా నాన్న. చంపేస్తున్నాడు రా బాబు అనుకునేవాడిని. కానీ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను ఎలా వెళ్ళగలిగాను అంటే, ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసుగాని, ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసుగాని, నా తెగువకు ఉగ్గు పాలు పడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. జాగ్రత్తగా వినండి చరణాన్ని. ఏమి తండ్రి రెంటాల, రెంటాలగా రాసిన గజల్ ఇది. ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి. అమ్మ ఆడవడం చూస్తాం కానీ నాన్న ఆడవడం చూడం. నాన్నకి ఏడుపు వస్తుంది కన్నీళ్ళని. ఆ కన్నీళ్లను నేల మీద రాలేనప్పుడు తండ్రి ఆ కన్నీళ్లను కళ్ళల్లోనే దాచుకుని మళ్ళీ దాన్ని ఎవరికోసం ఖర్చు పెడతాడో తెలుసా నాన్న? ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి, ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి, నాకై చెమటగా ఖర్చు పెడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. నా జీవం నా
సారం. పల్లవి వింటున్నావా? మై లైఫ్, మై ఎసెన్స్ ఆఫ్ మై లైఫ్. ఇందాక మూడు గిన్నెస్ రికార్డులు చేశానని చెప్పాను నేను, కానీ మూడు గిన్నెస్ రికార్డులు వచ్చిన తర్వాత అక్కడ నేను లేను. ఆ తర్వాత నాకేమనిపించిందో తెలుసా? నా జీవం నా సారం, నా జీవం నా సారం, చీల్చి చూసుకుంటే గానీ నా జీవం నా సారం, చీల్చి చూసుకుంటే గానీ నాన్న ఇలా నేనై జీవిస్తున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. మనం అనుకుంటాం 40 ఏళ్ళు వచ్చిన తర్వాత బుద్ధి వస్తుంది లేదు అప్పుడు రిలీజ్ అవుదామని అమ్మ నాన్న గురించి, కానీ చిన్న వయసులో నాన్న అమ్మ టీచరు స్కూలు ఇవన్నీ అర్థమైతే మన జీవితం చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. యంగ్ ఏజ్లో శుభ్రంగా మస్కా కొట్టేద్దాంరా, బిందాస్ చేద్దాంరా అని అనుకోవద్దు, చెయ్యండి. కానీ జీవితాన్ని బాగా అర్థం చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ గజల్, నేను గజల్ పాడతాను ఇప్పుడు. హమ్మస్సు చూడు, హమ్మస్సు చూడు. ఇప్పుడు నేను ఒక గజల్ పాడతాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నాన్నగారిని మీరు అడగాల్సిన ప్రశ్న ఇది. ఓకే, అడుగుతారా? అడుగుతారా? అడగరా? నన్ను చాలామంది అడుగుతారు, గజల్ శ్రీనివాస్ గారు మీరు రొమాంటిక్ గజల్స్ పాడరా అని. పాడతాను, ఎందుకు పాడనండి, బ్రహ్మాండంగా పాడతాను. కానీ ఎప్పుడో భార్యకి ఐ లవ్ యూ చెప్పని ప్రపంచం ఇది. ఎప్పుడో ఫస్ట్ నైట్ నాడు మొగుడు చెప్తాడు పెళ్ళడానికి స్లిప్ ఆఫ్ టంగ్ ఐ లవ్ యూ అని, ఆ తర్వాత జీవితంలో ఎప్పుడు పెళ్ళడానికి ఐ లవ్ యూ చెప్పడం. బట్ నేను చెప్తాను మా ఆవిడకి. కానీ మా నాన్నగారు 5 పిల్లలకు అన్నారు. మా నాన్నగారు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్. మా నాన్నగారిని, మా నాన్నగారు ఎప్పుడు కూడా మా అమ్మని ఇలా దగ్గర తీసుకుని ఆలనగా పాలనగా మాట్లాడడం, ఒక కన్సర్న్ చూపించడం లేదనమాట. మా అమ్మని అడిగాను ఒకసారి, అమ్మ నాన్న ఎప్పుడన్నా నీకు ఐ లవ్ యూ చెప్పాడా అని. అంటే ఇప్పుడు మా అమ్మంది, అబ్బా ఐ లవ్ యూ చెప్పడం ఇవన్నీ నాకు ఎందుకురా, ఏదో 2 పూట్ల 2 ముద్దలు పడితే చాలరా, ఏదో ఇలా కాలం గడిచిపోతుందిరా అంది. పిచ్చిది అమ్మ, మొగుడు ఇంత ముద్ద పడేస్తే చాలు బతికేద్దాం అనుకుంటుంది భార్య. కానీ 25 ఏళ్ళు 20 ఏళ్ళు ఎవరి దగ్గర పెరిగిన ఆ బిడ్డ మగాడి వేలు పట్టుకుని నడిచొచ్చేస్తుంది జీవితంలోకి. వీడు ఎంత వెధవో ఎంత మంచోడో మనకు తెలీదు, అయినా సరే పాపం అమ్మాయి మన వేలు పట్టుకుని మనతో పాటు వచ్చేస్తుంది. కానీ జీవితాంతం అమ్మాయిని గొప్పగా చూడవండి. నేను భార్యకి ఐ లవ్ యూ చెప్పరా అని నేను అన్నాను అనుకోండి, నీ గదుల శ్రీనివాస్ నీకైనా మెంటలా, పెళ్ళడానికి ఐ లవ్ చెప్తాడు ఎవడన్నా, బుద్ధుందా నీకు, లోగు కట్టేస్తుంది ఆ పెళ్ళం. అంటే నువ్వు పెళ్ళడానికి ఐ లవ్ చెప్పవా, నువ్వు అంత ఇగువా, నీకు పెళ్ళాలకి ఐ లవ్ యూ చెప్పరాండి మీరు. పోనీ ఐ లవ్ యూ చెప్పొద్దు, పోనీ అసలు ఈ ఫంక్షన్కి వస్తాం అనుకోండి, పాపం ఆడవాళ్ళు నీట్గా తయారవుతారు. తయారవుతుంటే ఏ తొందరడే వెళ్దాం పదే అంటాడు మొగుడు. పాపం ఆవిడ ఉద్దేశం ఏంటి, చీర కట్టుకున్నాను బాగుందా అని ఉద్దేశం, కానీ ఎదవపురకు అర్థమవుతుంది మొగుడికి. కానీ ఈ ఫంక్షన్కి వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ చీర కట్టున్నారో వాటికి బాగా అర్థమవుతుంది. నువ్వు పెళ్ళడానికి ఐ లవ్ యూ చెప్పవా నువ్వు అసలు, పోనీ నువ్వు చెప్పవు, పోనీ పక్కింటోడు చెప్తాను బట్టుకుతాంతో, నువ్వు చెప్పక పక్కింటోడు చెప్పక ఇంకా అమ్మాయి ఐ లవ్ యూ అనే పదం విందండి. మా నాన్న చేసిన తప్పు నేను చేయకూడదు అనుకున్నా, మీరెప్పుడు ఈ తప్పు చేయొద్దు. భార్యని లోకుగా చూడడం, ఎగోతో చూడడం కాదు. సహధర్మచారిణి ధర్మపత్ని అర్ధాంగి అటువంటి మాటలు అక్కర్లే. నీ సహప్రయాణికురాల్లాగా, నీ గొప్ప స్నేహితురాల్లాగా ఆలోచిస్తే చాలు. ఇంటికెళ్ళి మీ నాన్నని
గజల్ శ్రీనివాస్ ఈ పాట నీకోసం పాడాడు నాన్న, నీకోసం పాడాడు ఈ గజల్. అమ్మని ఎప్పుడన్నా ఇలా అడిగావా నాన్న? పాడనవద్దా? గట్టిగా చప్పట్లు కొడితే పాడతా నేను. తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా? చౌదరి గారు అడిగారా లేదా? తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా? నడుం వాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా? చీర నీకు బాగుందని పొగిడానే గాని. ఈ గజల్ ఎందుకు పాడుతున్నారంటే కొంతమంది నాన్నలు వచ్చారు అందుకని. చీర నీకు బాగుందని పొగిడానే గాని. భార్య అడుగుతుంది ఈ చీర ఎలా ఉంది అని. బానే ఉందిలే బదా, అదే ప్రశ్న. భార్య ఏం కోరుకుంటుందో తెలుసా నీ నుంచి సమాధానం? చీర నీకు బాగుందని పొగిడానే గాని ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా? ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా? కృష్ణారావు గారు మీ గురించి. ముసురు వేళ వేడి వంట తిన్నానే గాని. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు మీకు మిత్రులు, ఎస్పీ సింగ్ గారు, రమణాచార్య గారు లాంటి వాళ్ళందరూ, ఇగో మీ ఇల్లాలకి ఫోన్ చేసి ఇగో వాళ్ళందరినీ డిన్నర్ తీసుకొస్తున్నాను అంటారు. పాప వాడు ఒళ్ళు హోనం చేసుకుని బ్రహ్మాండంగా వంట చేసి పెడుతుంది, మీరు కూడా శుభ్రంగా తినేస్తారు. కానీ తింటూ ఒక మాట అనొచ్చు కదా పాపం ఆ ఇల్లాలని. ఏమని? ముసురు వేళ వేడి వంట తిన్నావే గాని నీ ప్రేమకి ఉత రుచి ఉందని అన్నావా ఎప్పుడైనా? నీ ప్రేమకి ఉత రుచి ఉందని అన్నావా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా? జడలో మల్లెల వాసన పీల్చానే గాని. భార్య మల్లె పూలు పెట్టుకుంటే ఆ మల్లె పూలు కేసి చూస్తాం మనం, కానీ భార్య తన మల్లె పూలు కేసి చూడాలని కోరుకోదు. తను ఏం కోరుకుంటుంది అంటే, జడలో మల్లెల వాసన పీల్చానే గాని నీ మనసులోని, భార్య కాదు అది ప్రేయసైనా కావచ్చు, నీ మనసులోని పరిమళాన్ని చూశానా ఎప్పుడైనా? నీ మనసులోని పరిమళాన్ని చూశానా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా? గజల్లో ఆఖరి చరణం, అర్ధాంగివి కావు నీవు అనురాగ దేవతవు రసరాజై. రసరాజు గారిని వారు రాశారు ఈ గజల్. రసరాజై ఈ నిజాన్ని రాస్తానా ఎప్పుడైనా? గజల్ శ్రీనివాస్ పాడుతున్నాడు ఈ గజల్. నాకు నిజాయితీ ఉండాలిగా, అందుకు నేనేమంటానంటే, ఈ గజలును నేనై నిజాన్ని కూస్తానా ఎప్పుడైనా? థ్యాంక్ యూ. వర్షం పడేలా ఉంది. సరే, ఈ ఏంటి
అవకాశం రాదా? ఏదో ఆ మధ్య ఇద్దరిని ఖైదీ వెళ్ళి ఉరిదీయబోతున్నారంట. జైలు గారు వెళ్ళి, బాబు నీ ఆఖరి కోరిక ఏంటని అడిగేట ఒకడిని. ఏం లేదు సార్, చిన్న గజల్స్ కచేరీ చేసి చచ్చిపోదాం అనుకుంటున్నాను సార్ అన్నట. సరే అలాగే అన్నాడు. సరే రెండో వాడి దగ్గరికి వెళ్ళి, నీ ఆఖరి కోరిక ఏంట్రా అన్నట. సరే ఆడు పాడక ముందే నన్ను ఉరిదీసేయండి సార్ అన్నట. ఇలాగే ఒక ఖైదీని ఉరిదీయబోతుంటే జైలు గారు వెళ్ళి, ఎవరే నీ ఆఖరి కోరిక ఏంట్రా అన్నట. యాండా నన్ను ఉరిదిత్తే ఉరిదీశారు కానీ నాతో పాటు మా లారీ గారిని కూడా ఉరిదీసాను సార్ అన్నట. ఒకవేళ నన్ను ఏమన్నా ఉరిదిద్దాం అనుకుంటే ముందు మా నవీన్ ఉరిదీసి ఆ తర్వాత నన్ను తీయమని కోరుకుంటున్నాను. సరే ఈ మరో రెండు రెండు పడినా నీకే బాబు, ఇలా అంటావు గాలికి ఎగిరిపోతాను నేను, వర్షం వస్తుంది. సరే ఈ గజలు వినండి. ఈ కార్యక్రమం ఏమా ఏమైంది? ఓకే ఓకే ఏం లేదు, కూర్చోండి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్, ప్లీజ్ బి సీటెడ్. ఈ గజల్ కూర్చోండి. ఈ గజల్ డాక్టర్ ఎంటాల వెంకటేశ్వరరావు గారు రాశారు. కూర్చోండి కూర్చోండి. రెడీ? ఆర్ యు దేర్? గట్టిగా చప్పట్లు కొడితే పాడతా పాడు నేను. జీవిస్తే పసిపిల్లల్లాగా జీవించాలంతే అంతే. జీవిస్తే పసిపిల్లల్లాగా జీవించాలంతే, జీవిస్తే పసిపిల్లల్లాగా జీవించాలంతే, మరణించామా మరణించామా యోధుల్లాగా మరణించాలంతే, జీవిస్తే పసిపిల్లల్లాగా జీవించాలంతే అంతే. నవీన్ నీకోసం ఇది. గెలుపు నిజంగా, గెలుపు నిజంగా ఎంత గొప్పదో తెలుసుకోదలిస్తే, వింటున్నావా? గెలుపు నిజంగా ఎంత గొప్పదో తెలుసుకోదలిస్తే, గెలుపు నిజంగా ఎంత గొప్పదో తెలుసుకోదలిస్తే, సరైన మార్గం ఒకటే నవీన్, సరైన మార్గం ఒకటే ఓటమి చవి చూడాలంతే. జీవిస్తే పసిపిల్లల్లాగా జీవించాలంతే, మరణించామా యోధుల్లాగా మరణించాలంతే. చనిపోకముందే, చనిపోకముందే స్వర్గ నరకాలు కనిపించాలంటే, చచ్చిపోకముందే స్వర్గం నరకం కనిపించాలంటే ఏం చేయాలి? ఎవరు చెప్తారు? చనిపోకముందే, చనిపోకముందే స్వర్గ నరకాలు కనిపించాలంటే ఏం చేయాలి? చనిపోకముందే స్వర్గ నరకాలు కనిపించాలంటే వేరే దారేది, వేరే దారేది ఎవరినో ప్రేమించాలంతే. జీవిస్తే పసిపిల్లల్లాగా జీవించాలంతే, మరణించామా యోధుల్లాగా మరణించాలంతే. గజల్ శ్రీనివాస్, చప్పట్లు కొట్టమంటే మీరు కొట్టట్లేదండి. మీరు చప్పట్లు కొట్టపోయినా పర్వాలేదు, ఉత్తిని అడుగుతుంటాను నేను సరదాగా. ఒప్పుకోను ఒప్పుకోను చప్పట్లు కొలతగా గొప్ప గీతం అంటే, ఒప్పుకోను చప్పట్లు కొలతగా గొప్ప గీతం అంటే, విన్న గుండెలను విన్న గుండెలను గంటల తరబడి వెంటాడాలంతే. జీవిస్తే పసిపిల్లల్లాగా జీవించాలంతే అంతే. అమ్మాయిలు ఇది మీ గురించి.
మెరుగవుతుందా మెరుగవుతుందా ముఖ సౌందర్యం మేకప్పులు వేస్తే మెరుగవుతుందా ముఖ సౌందర్యం మేకప్పులు వేస్తే పెదవి ప్రమిదగా చిరునవ్వు ఒక్కటి వెలిగించాలంటే జీవిస్తే పసిపిల్లల్లాగా జీవించాలంటే గజలు ఆఖరి చిరునాం అమ్మరుణం పోరంటాల ఈ జన్మకు తీరేదా అమ్మరుణం ఎలా తీర్చుకోవాలి ఒక ఇల్లు కనిస్తే సరిపోతుందా ఓ 100,000 రూపాయలు ఇస్తే సరిపోతుందా అమ్మరుణం ఎలా తీరుతుంది అమ్మరుణం పాత్రికే మిత్రులు ఎలా తీరుతుంది అమ్మరుణం ఓ మంచి ఆర్టికల్ రాస్తే సరిపోతుందా అమ్మరుణం ఓ రెంటాల ఈ జన్మకు తీరేదా అమ్మరుణం ఓ రెంటాల ఈ జన్మకు తీరేదా చచ్చి మరొకసారి అమ్మకు అమ్మాయి జన్మించాలంటే జీవిస్తే పసి పిల్లల్లాగా జీవించాలంటే మరణించామా యోధుల్లాగా మరణించాలంటే జీవిస్తే పసి పిల్లల్లాగా జీవించాలంటే చూడండి నేను కూడా ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చాను చిన్నప్పుడు నేను చాలా కలలు కన్నా నమ్మితే నమ్మండి లేకపోతే లేదు ఇందాక కూడా ఎవరో స్టూడెంట్స్తో అన్నా గజల్ శ్రీనివాస్ కంటి నిండా నిద్రపోయి చాలా ఏళ్ళయిందని ఎస్ మనం ఒక పాత్రికేయమిత్రుడు నన్ను అడిగాడు ఢిల్లీలో శ్రీనివాస్ గారు మీరు తెలుగులో గజల్స్ ఎందుకు పాడుతున్నారు అని చచ్చిన తర్వాత బతుకుండం కోసం పాడుతున్నానయ్యా అన్నాను నేను మరణం తరువాత మనం బతకాలి కాలం ఆగేది కాదు ఏదో చెయ్యాలి నేను ఏది ఆగదు కాలం అసలాగదు కాలం ఆగేది కాదు ఏదో చెయ్యాలి నేను కాలం కరిగే లోపున చరితై మిగలాలి నేను నా చరిత్ర నా తరువాతి తరం చదవడం కాదు నేను బతుకుండగానే నా చరిత్ర చూసుకోవాలనిపిస్తుంది నాకు మనమందరం కూడా క్షణకాలం కూడా మన తపస్సుని వదలకూడదు కింద పడుతుంటాం చాలాసార్లు అనుకున్నది జరగదు నేను గజల్లో అన్నా కెరటన్ నాకు ఆదర్శం కెరటన్ నాకు ఆదర్శం పడినందుకు కాదు పడినా లేచినందుకు అన్నా నేను ప్రతి పడ్డవాడు లేస్తాడు పడిన మా నవీను లేవాలని కోరుకుంటాను నేను అందరం ఇక్కడ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు ఉత్తరే కలం చేతికి రాదు కదా ఎన్నిసార్లు పడి లేస్తే ఈ స్థితికి వచ్చింటాం ప్లీజ్ మన వెనకాల ఎవరు ఉండరండి మన వెనకాల నా వెనకాల ఎవరు గాడ్ ఫాదర్ లేరు నాకు గాడ్ మాత్రమే ఉన్నాడు ఆ అల్లా ఉన్నాడు అనుకుంటాను నేను ఎప్పుడు కూడా నా వెనకాల దర్ ఇస్ ఎ గాడ్ ఆ పరమాత్ముడు ఉన్నాడు అనుకుంటాను నేను బిలీవ్ ఇన్ యూ మిమ్మల్ని మీరు నమ్మండి దర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ ద ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ ధైర్యవంతుణ్ణి మాత్రమే అదృష్టం వరిస్తుంది మీరా ధైర్యవంతులా అదృష్టం రావాలని ఎదురు చూడద్దు నేను తెలుగులో గజల్ ప్రారంభించిన తర్వాత చాలామంది వచ్చి ఎవడయా తెలుగులో గజలేడయా బుద్ధి లేదా నీకు ఎవడంటాడయా తెలుగులో గజల్ మన పద్ధత ఇది శుభ్రంగా సినిమా పాటలు పాడుకో అన్నా నేను అన్నా నో నేను ప్రారంభించాను ఎగిసింది హోరు కడలి ఎదురేగే నావనాది గెలుపైనా ఓటమైనా ఒకటే నా సాధన అన్నాను నేను గెలిచినా ఓడినా నా రియాజ్ నా నమాజ్
నా సాధన ఎప్పటికీ ఆగవు. మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక అబ్దుల్ కలాం ఎక్కడో తమిళనాడులో ఒక మారుమూల ప్రాంతం నుంచి జీవితాన్ని ప్రారంభించి ఏ స్థితికి వెళ్ళాడు? విజేక్ ఒబామా, ఎంతోమంది ఎంతోమంది గుర్తుపెట్టుకోండి మై డియర్ బ్రదర్స్, గొప్పగా బతకడానికి, విజయం సాధించడానికి 1000 మార్గాలు ఉంటాయి. నిజాయితీగా బతకడానికి, డబ్బులు సంపాదించడానికి బోల్డ్ అన్ని మార్గాలు ఉన్నాయి, 1000 మార్గాలు, నిజాయితీ అయిన మార్గాలు. కానీ మన దరిద్రం ఏంటో, చాలా రెండే రెండు మార్గాల్లో మనం బతికేస్తాం, అవినీతి, అరాచకం. ప్లీజ్, ఇక్కడ ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు, నిజాయితీగా మీరుంటే పిల్లలు నీతిగా ఉంటారండి. తల్లిదండ్రుల బాధ్యత ఇది. ఇంట్లో కూర్చుంటాం, అరి మీద కూర్చుని ఇలా సొట్టగాలుతుంటాలిగా. మీ పిల్లాడు ఏమనుకుంటాడో తెలుసా? ఆహా, మా నాన్న ఎంత బాగా కాలుతున్నాడు సిగరెట్, నేనెప్పుడు కాలుతాను అనుకుంటాడు. నువ్వు ఫడేలు ఫడేలు మనం తాగి మీ ఆవిని కొడతావు నీ కొడుకు. అంటే నువ్వు కొడుకు ఏమనుకుంటాడంటే, నీ బిడ్డకి ఫస్ట్ హీరో, ఫస్ట్ హీరో నువ్వే, నువ్వే నాన్నే. కానీ నువ్వు దిక్కుమాలింగి ఇలా కాలుస్తూ మీ ఆవిడని ఫటాఫటా కొడితే ఆడేమనుకుంటాడు? ఆహా, నేనెప్పుడు పెద్దోడు అవుతాను, నేనెప్పుడు తాగుతాను, నేనెప్పుడు మా ఆవిని కొడతాను అనుకుంటాడు. ఆడు నువ్వు చేసే దిక్కుమాలిన పనులన్నీ కూడా నీ కొడుకిస్తే, చో ఉర్దూ జమాన్ మే బోల్తే హమ్ తెహజీబ్, ఏనా, సంస్కృతి కాదు ఇది, మన సంస్కృతి కాదు. ఇవాళ భారతదేశం అవినీతి పాలైపోయింది, అది పాలైపోయింది, ఈ పాలైపోయింది, మన జెండాలు పట్టుకు రోడ్ల మీద తిరుగుతున్నాం మనం అందరం. కానీ ఫస్ట్ మనం అడగాల్సింది మన అమ్మా నాన్నల్ని, నాకు నువ్వు పెడుతున్న తిండి నీతిగా సంపాదించి పెడుతున్నావా, అవినీతితో సంపాదించి పెడుతున్నావని మనం మన నాన్న ఎందుకు అడగం? మనం బాధ చాలా బాధ వేస్తుందండి. అవినీతి ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడు ఒక ఆఫీస్కి వెళ్తే 4 ఎంప్లాయీస్ కలిసి పనిచేస్తారు, అందులో ఒక అతను చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత పాపం ఆ విడో, ఆ విధవ, అతను చనిపోయిన తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవో ఉంటాయి, అవి తీసుకోవడానికి వస్తే 20 పనిచేసిన మిగిలిన 3 ఎంప్లాయీస్ కూడా లంచం ఇవ్వమమ్మా అని అడుగుతారు ఆ అమ్మాయిని. ఇది వికృత రూపం, ఒక లంచగుండితనానికి ఒక వికృతమైనటువంటి రూపం. అటువంటి రూపాన్ని, అటువంటి లంచగుండితనాన్ని, అవినీతిని మనం ఎక్కడి నుంచి నరుక్కు రావాలంటే మన ఇంట్లోంచి నరుక్కు రావాలి. అది వీధుల్లో నరికితే కుదరదు అది. ప్లీజ్, అటువంటి ఉత్తమ లక్షణాలు, ఉత్తమ విలువలు మనకి ఎప్పుడు వస్తాయంటే మన తల్లిదండ్రులు మనకిస్తే వస్తాయి. నేను ఈ ప్రపంచంలో నాకు బాగా ఇష్టమైంది, నాకు మా అమ్మ అంటే ఇష్టం. మీకు, మీకెవరు ఇష్టం? నాకు మా అమ్మ అంటే ఇష్టం, మీకు మీ అమ్మ అంటే ఇష్టం. ఇంగ్లీష్లో ఒక మంచి సేయింగ్ ఉంది, గాడ్ కుడ్ నాట్ బి ఎవ్రీవేర్ హెన్స్ హీ మేడ్ మదర్స్ అన్నాడు. భగవంతుడు ఎక్కడ పడితే అక్కడ ఉండలేక అమ్మను సృష్టించాడట. ఎంత గొప్ప మాట అండి అది. దివ్య ఖురాన్లో చెప్పాడు, దివ్య ఖురాన్లో క్యా కహా థా ఖురాన్ మే మాకే బారే మే జనాబ్, ఆజ్ ఖురాన్ కి జన్మదిన్ హై నా, జో ఖురాన్ మే జో మాకే బారే మే కుచ్ కహా థా జాంతే ఆప్? అరే యార్ 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 క్యా బాత్ కియా, అరే తాలియా బజానా, అరే క్యా, ఇన్షాల్లా. ఖురాన్లో, దివ్య ఖురాన్లో అమ్మ గురించి ఏం చెప్పాడో తెలుసా? స్వర్గం ఎక్కడుందిరా అంటే మా అమ్మ పాదాల కింద ఉంది అని చెప్పాడు. జన్నత్ మా కద్మోంకి నీచే హై అని. అది అమ్మంటే, అది అమ్మంటే స్వర్గం. మీ అమ్మ ఇంట్లో, మీ అమ్మ పాచి పనులు చేస్తుంటుంది, మీ అమ్మ వంట వండుతుంది, స్వర్గం దగ్గరికి వెళ్ళాలంటే మీ అమ్మ పాదాలు ఎత్తి చూడండి, అక్కడ స్వర్గం ఉంటుంది. ఒక కవి అన్నాడు, అమృతం దొరికితే తాగేసేవాళ్ళు దేవతలు, అమృతం దొరికితే తాగేసేవాళ్ళు దేవతలు, కానీ పిల్లలకు పంచిచ్చేవాళ్ళు అమ్మలు అన్నాడు. అది అమ్మంటే. ఏం చెప్పాలి అమ్మ గురించి? ఇవాళ నవీన్ అనుకున్నది గొప్ప వికాసం, మీలో ఒక గొప్ప చైతన్యం రావాలని.
అసలు మనల్ని భూమి మీద పడేసి నవమాసాలు మోసి కని పెంచి భూమి మీద పడేసిన అమ్మే అర్థం కాకపోతే ఈ జీవితంలో ఇంకేదీ అర్థం కాదు. మనకి అమ్మను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ ప్రపంచం గొప్పగా అర్థమవుతుంది. మనకి అమ్మ పిచ్చిదండి. నేను ఏ దేశంలో ఉన్నా పొద్దున్న లేచి ఫస్ట్ ఫోన్ కాల్ మా అమ్మకే చేస్తాను. అమ్మ బాగున్నావా అంట. వెంటనే మా అమ్మ అవతల నుంచి బాగానే ఉన్నాలా వెధవా, నీకు డబ్బు లేకపోతే ఫోన్ పెట్టి అంటుంది మా అమ్మ. నేను కోట్లు సంపాదించుకున్న 5 పైసలు తన కోసం ఖర్చు పెడితే మా అమ్మ ఏడ్ చేస్తుంది, బాధపడిపోతుంది. అమ్మ పిచ్చిదండి. ఒకసారి ఇలాగే లాస్ ఏంజలస్లో షోకి వెళ్తున్నా, బాగా లేట్ అయిపోయింది, 12 అవర్స్ డిలే ఫ్లైట్, కార్లోనే కోనే రవి తెలుసు కదా మురళి, లాస్ ఏంజలస్ అక్కడే అతను లిమో పంపిస్తే అందులోనే డ్రెస్ మార్చుకుని డైరెక్ట్గా స్టేజ్ మీదకి వచ్చేస్తున్నా. వస్తుంటే పొద్దున్నే అమ్మకి ఫోన్ చేయడం అలవాటు కదా, స్టేజ్ మీదకి వస్తూ ఫోన్ చేశా పాలకొల్లు. మా అమ్మ ఫోన్ ఎత్తలే, మా అమ్మ పూజ చేసుకుంటుంది. మా నాన్నగారు ఫోన్ ఎత్తారు, నాన్నగారు బాగున్నారా అన్న. అవతల నుంచి మా నాన్నగారు బాగానే ఉన్నావు కదా, ఓ జాగ్రత్త అని ఫోన్ పెట్టాడు ఆయన. నాన్నకి ఎవా కంగారు, ఏమి ఎక్కువ మాట్లాడటం, ఇదేంటారు అమ్మతో మాట్లాడదాం అనుకున్నా కదా. సరే మా అత్తగారికి ఫోన్ చేశాను మెడ్రాస్, అత్తయ్య బాగున్నావా అన్న. జాగ్రత్త అయ్యా, ఆరోగ్యం అది జాగ్రత్త, ఓ రాగాలు తీసి మాట్లాడింది అత్తగారు కదా. సరే మా ఆవిడికి ఫోన్ చేశాను, మా ఆవిడికి ఫోన్ చేశాను హైదరాబాద్లో, సురేఖ బాగున్నావా అన్న. వెంటనే మా ఆవిడ బాగానే ఉన్నాను కానీ లగేజ్ అది బాగానే వచ్చిందా అని అడిగింది మా ఆవిడ నన్ను. మా ఆవిడికి నా లగేజ్ మీద ఇంట్రెస్ట్. మా ఆవిడ సరే అలా అంటే నా కూతురు ఏదో బార్బీ బొమ్మో డోరా బొమ్మో తెచ్చిపెట్టమంది అలాగే తెచ్చిపెడతానమ్మా అన్న. సరే ఇక స్టేజ్ మీదకి వచ్చేస్తుంటే అమ్మతో మాట్లాడాలనిపించి ఒకసారి ట్రై చేద్దామని ఫోన్ చేశా. ఫోన్ రింగ్ అవుతుంది, పాలకొల్లులో రింగ్ అవుతుంది, ఫోన్ ఎత్తారు. మా అమ్మ గొంతు, అమ్మ బాగున్నావా అన్న. అవతలించి మా అమ్మ, ఎరా నాన్న, ఏమన్నా తిన్నావురా నాన్న అని అడిగిందండి. ఏమన్నా తిన్నావురా నాన్న అని ఎదవ దిక్కుబాలిన ఫోన్లు నా జేబులోనూ 2 ఉంటాయి, మా కృష్ణారావు గారి జేబులోనూ 2 ఉంటాయి, కానీ ఎవడు కూడా ఫోన్ చేసి తిన్నావురా నాన్న అని అడగడండి. గచ్చిబౌలి స్టేడియం పక్కన సైట్ ఉంది కొంటావా అని అడుగుతాడు గట్టివాడు. ఇవాళ జీవితం ప్రపంచం ఎట్లా చచ్చిందంటే రియలిస్టిక్ ఫీలింగ్ నుంచి రియల్ ఎస్టేట్ ఫీలింగ్స్లోకి వచ్చేసాం మనం అందరం కూడా. ఏం దరిద్రం అండి ఇది, ఏం దరిద్రం. మన స్నేహితులు మన అర్థం కారు, మన గురువు అంటే మనకు అర్థం కాడు. గురువు ఇలా అనగానే ఏంటో చెప్తాడు, నరకానికి వెళ్ళడానికి పెద్దగా పాపాలు ఏం చేయనక్కర్లే, గురువు వెనకాల ఇలా అంటే చాలు. చచ్చిపోయిన తర్వాత నరకం బయట బట్టల నుంచి బాబు దా తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి కుమ్మేస్తారు. నేను గురువుని తల్లిని మాతృభూమిని మాతృమూర్తిని తండ్రిని గౌరవించలేని వాడికి ఎప్పటికీ విజయం రాదండి. నేను చాలామంది గొప్ప గొప్ప వాడిని కలిశాను, దేశాధ్యక్షులతో కూర్చుని గంటల గంటలు మాట్లాడాను, ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్స్తో కూర్చున్నా. ప్రతి వాడు తల్లిని తండ్రిని గురువుని మాతృభూమిని ప్రేమించేవాడే. గ్రేట్, చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పారు, వాళ్ళందరూ కూడా. ఎవరైతే అమ్మని ప్రేమించేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారో వాడు మాత్రమే రోజు విజయం వైపు పరిగెడతాడు అని. అమ్మ చాలా గొప్పదండి. అమ్మ ప్రేమ ఎంత గొప్పది అంటే అమెరికాలో బోస్టన్లో ఓ తల్లి ఉంది, ఆ తల్లికి ఒంటికన్ను, ఆవిడకు కొడుకు ఉన్నాడు. రోజు స్కూల్కి తీసుకెళ్ళి ఆ కొడుకుని దింపేది ఆ తల్లి. వాడికి 10 ఏళ్ళు వచ్చిన తర్వాత స్కూల్లో పిల్లలందరూ వీడిని ఏడిపించడం ప్రారంభించారు, ఒంటికన్ను దాని కొడక, ఒంటికన్ను దాని కొడక, ఒంటికన్ను దాని కొడక అని. పాప ఈ కుర్రాడికి చాలా అవమానంగా అనిపించేది. ఇంటర్మీడియట్లోకి వచ్చాడు, డిగ్రీలోకి వచ్చాడు, అందరూ ఒంటికన్ను దాని కొడక, ఒంటికన్ను దాని కొడక అంటుంటే వీడికి చాలా చిరాగ్గాను అసహ్యంగాను అనిపించేది అమ్మ. ఓ రోజు వాడి డిగ్రీ పూర్తయిపోయిన తర్వాత అమ్మ వాడికి భోజనం పెడుతుంది బోస్టన్లో ఇంట్లో. వెంటనే వాళ్ళ అమ్మది ఇలా అన్నాడు, అమ్మ నువ్వు చచ్చిపోతే బాగుండు, ఐ హేట్ యూ, అందరూ నన్ను ఒంటికన్ను దాని కొడక, ఒంటికన్ను దాని కొడక అని అంటున్నారే, ఐ హేట్ యూ, నువ్వు చచ్చిపోతే బాగుండు అని అంటే పాపం అమ్మ ఏడుస్తూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. అక్కడే పడుకుంది ఏడుస్తూ, పొద్దున్నే లేచింది, చూస్తే ఇల్లంతా చూస్తే కొడుకు లేడు, కానీ డైనింగ్ టేబుల్ దగ్గర ఒక కాగితం పెట్టుంది, అమ్మా నేను వెళ్ళిపోతున్నా,
ఎప్పుడు నా కోసం నువ్వు ఎదురు చూడద్దు, ఎప్పుడు నీ ముఖం నాకు చూపించద్దు అని రాసి వెళ్ళిపోయాడు. 15 ఏళ్ళు గడిచిపోయింది. ఇతను పెద్ద బాస్కెట్బాల్ ప్లేయర్ అయిపోయాడు. లాస్ ఏంజలస్లో ఉంటున్నాడు, తను కాలిఫోర్నియా టీంలో ఆడుతున్నాడు. అయిపోయింది, బ్యాంకులో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఒకరోజు తనకు కూతురు పుట్టింది, తనకు 10 ఏళ్ళు. తలుపు తీశాడు ఒకరోజు, తలుపు తీసింది ఆ కూతురు స్కూల్కి వెళ్దామని. తలుపు తీసినోడికి ఎదురుగుండా ఒక ముసలావిడ ఒంటికన్నుతో ఉంది. నాన్న దయ్యం అని గట్టిగా అరిచింది. ఓ మై గాడ్ అని ఫాదర్ వచ్చాడు. చూస్తే ఎదురుగుండా తల్లి. కూతురు లోపల పంపించి, నువ్వు ఇంకా చచ్చిపోలేదా, మళ్ళీ నా జీవితంలోకి తగలడ్డావేంటే నువ్వు, ఐ హేట్ యూ అని తలుపు మూసేశాడు. ఓ 4 గంటల తర్వాత తలుపు తీస్తే బయట ఎవరూ లేరు. కాంపౌండ్ అంతా వెతుక్కున్నాడు, అమ్మయ్యా అనుకున్నాడు, ఎవరూ లేరని. ఒక 10 రోజుల తరువాత బెవరీ హిల్స్ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంది. కారు ఆపాడు, చూస్తే ఎదురుగుండా అంబులెన్స్లో ఒక ముసలావిడ బాడీ ఎక్కిస్తున్నారు. దగ్గరికి వెళ్ళి చూశాడు, చూస్తే వాళ్ళ అమ్మ. హీ సాట్, ఆవిడ మా అమ్మ అండి అన్నాడు. అయితే మాతో పాటు రండి హాస్పిటల్కి అని. హాస్పిటల్ తీసుకెళ్తే చెప్పారు, మీ అమ్మ అండి, ఐ సీ షీఈ్ నో మోర్, ఆవిడ చచ్చిపోయింది. ఐఎమ్ సారీ, చచ్చిపోయింది ఆవిడ, బట్ ఆవిడ చేతిలో ఈ కాగితం ఉంది అని చెప్పి కాగితం ఇచ్చాడు. చూస్తే అది వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం. ఆ ఉత్తరాన్ని అలా పక్కకి తీసుకెళ్ళి చదువుకున్నాడు. అందులో అమ్మ ఏం రాసిందంటే, ఒరే నాన్న, మై డియర్ సన్, నాకు తెలుసురా ఈ ఉత్తరం నీకు అందుతుందని, నువ్వు చదువుతావని నాకు తెలుసు. అదేంట్రా, ఆ రోజు రాత్రి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావేంట్రా నాన్న, 15 ఏళ్ల నుంచి నీ గురించి ఎంత ఎదురు చూస్తుందో తెలుసా ఈ తల్లి, నాకు తెలుసురా నువ్వు నన్ను ప్రేమిస్తావని, నాకు తెలుసు నేను నిన్ను ఎంతో ప్రేమిస్తానని, ఏమిట్రా అలా చెప్పకుండా వెళ్ళిపోయావేమిట్రా నాన్న, ఎన్ని చోట్ల తిరిగానో తెలుసా నాన్న నీ గురించి, అలా వెళ్ళిపోయావేంట్రా, నేను నీ దగ్గర ఉండడానికి రాలేదురా, అలా అరిచి పంపించేసావేంట్రా నీ ఇంటికి వస్తే, ఒక్కసారి కళ్ళెమ్మట నేను చూసుకుందామని వచ్చానురా. అదేమిట్రా నాన్న, నన్ను అరిచి పంపించేసావు అలాగా, నీకు సారీ చెప్పుకుందామని వచ్చానురా, నన్ను క్షమించమని చెప్పుకుందామని వచ్చాను నీకు, అందరూ నిన్ను ఒంటికన్నదాని కొడక అని అందరూ నిన్ను ఏడిపించారు కదరా, నేను చాలా బాధ పెట్టాను కదా, అందుకు నీకు సారీ చెప్పుకుందామని వచ్చానురా నాన్న, కానీ అలా తిట్టి పంపించేసావేంట్రా, నిజానికి నా తప్పేమీ లేదురా ఇందులో, నీకు విషయం చెప్పాలి, నువ్వు పుట్టినప్పుడు ఒంటికన్నుతో పుట్టావురా, కానీ అందరూ నిన్ను ఒంటికన్ను వాడంటాడని నా కన్ను తీసి నీకు ఇచ్చి నేను ఒంటికన్ను దాన్ని అయిపోయానురా. అది అమ్మ అంటే, దట్ ఈస్ మదర్. ఆ అమ్మని ఇంట్లో నువ్వేంటే, నీకు C++ తెలుసా, .NET తెలుసా, ఫిజిక్స్ తెలుసా, కెమిస్ట్రీ తెలుసా అని అడుగుతావా? వెధవా, నువ్వు పుట్టినప్పుడే నిన్ను మంచం మీదే పెంచేసి ఉంటే నీకు నడక రాకుండా భాష రాకుండా అంటూ బతికేవాడు కదా నువ్వు. అటువంటి తల్లిని నానా మాటలు అంటావా? నిన్ను మోస్తున్న ఈ నేల, నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను మోస్తున్న నేల, నువ్వు చచ్చిన తర్వాత నిన్ను మొయ్యాల్సిన ఈ నేలని నువ్వు ప్రేమించకపోవడం ఘోరం. ఎక్కడికి వెళ్ళినా చెప్పుకోవాలండి. నేను ఒక చోట అన్నా, ఈ దేశంలో ఈ నా దేహంలో బ్రతకడం అంటే నాకు ఇష్టం, మళ్ళీ పుడతానంటే అది ఈ దేశంలో నేనంటే ఈ క్షణమే కను మూయడం నాకు ఇష్టం, మళ్ళీ ఫ్రెష్గా ఈ దేశంలో పుడతానంటే ఇప్పుడే చచ్చిపోవడం నాకు ఇష్టం, అది ఈ దేశం. గ్రేట్ మార్టిన్ లూథర్ కింగ్ అన్నాడు, I visit every country as a traveler, but I visit India as a pilgrim annadu. Prati deshanne nenu oka visitor laga yelli chusostanu, kaani Bharata deshanna manaku
ఒక పుణ్యక్షేత్రానికి దర్శించడానికి వెళ్ళినట్టుగా వెళతారు అన్నాడు. అది నా దేశం, అది మన దేశం. ఈ దేశంలో పౌరులు అమ్మని నాన్నని గౌరవించేవాళ్ళుగా, గురువును గౌరవించేవాళ్ళుగా, ఈ మట్టిని ప్రేమించేవాళ్ళుగా ఉంటారని అందరి విశ్వాసం. మీరు ఎన్ని ఎత్తులకైనా ఎదగచ్చు, కానీ మీ ఊరిని కొన్ని జీవితంలో మర్చిపోవద్దు. ఆఖరిగా నేను రాసిన గజల్, ఈ గజల్ పాడి నా కార్యక్రమాన్ని ముగిస్తాను. గుర్తుపెట్టుకోండి, అమ్మ ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు. ఈ గజల్ వినండి. ఉన్నమాలు నేర్పిన నీ వీధి బడి. నేను ఎయిర్పోర్ట్లో ఈ గజల్ రాయడం ప్రారంభించి న్యూయార్క్లో ల్యాండ్ అవుతూ పూర్తి చేశాను ఈ గజల్ని. మనం గొప్ప గొప్ప వాళ్ళమైపోతాం, కానీ మన అనంతపురం, మన పక్కనున్నటువంటి ఎన్నో విలేజులు, హిందూపూరు, జంతులూరు, ఇవన్నీ అలాగే ఉండిపోతాయి. ఉన్నమాలు నేర్పిన నీ వీధి బడి కూలిపోతూ. మీ స్కూల్కి వెళ్ళండి ఒకసారి. ఉన్నమాలు నేర్పిన నీ వీధి బడి పాపం కూలిపోతూ నీ కుశలం అడగమంది. ఆనమాలు పట్టలేని రాములారి భజన గుడి బీటలేసి నీ కుశలం అడగమంది, కుశలం అడగమౌది, కుశలం అడగమౌది. ఈనాటి నీ కీర్తి తొలి అడుగులు ముందు ఎవరు మోసారో గుర్తుదా. పెద్ద పెద్ద కంపెనీ సీఈఓ అవ్వచ్చు, రాష్ట్రపతులు అవ్వచ్చు, కానీ ఈనాటి నీ కీర్తి తొలి అడుగులు ముందు ఎవరు మోసారో గుర్తుదా. బ్రతుకులోకి, ఈ బ్రతుకులోకి నిన్ను పంపిన వీధి రోడ్డు గతుకులతో నీ క్షేమం అడగమది. ఉన్నమాలు నేర్పిన నీ వీధి బడి కూలిపోతూ నీ కుశలం అడగమంది. భయ్యా తోడి జాదా సౌండ్ రకనా तो रिवर में कुछ फर्क पड़ रही है, सुती जा रही है, प्लीज. श्री संपदले नुन्ना दानानी कुन्ना विलुवनी कु तेलिये निदा. कोट्लुंडे लाभों मा गुरुगार नारायण रेड्डी गार अन्नारु, मनिषि चस्ते శరీరం మట్టిలో కలిసిపోతుంది. మనిషి చస్తే శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ మృగం చచ్చిన దాని చర్మం మాత్రం మృదంగమై బ్రతికుంటుంది అన్నాడు. సిరి సంపదలెన్నున్న దారానికున్న విలువ నీకు తెలియనిదా. ఊరి మధ్య, మన ఊరి మధ్య గాంధీ బొమ్మ నవ్వుతూ ఒరిగిపోతూ విరిగిపోతూ నీ త్యాగం అడగమంది. ఉన్నమాలు నేర్పిన నీ వీధి బడి కూలిపోతూ నీ కుశలం అడగమంది. ఈ గజల్ జాగ్రత్తగా వినండి, ఈ చరణం జాగ్రత్తగా వినండి, నాకు చాలా ఇష్టమైన చరణం. పొలము దున్ని గొడ్లు కడిగి పాలు పితుకు, పొలము దున్ని గొడ్లు కడిగి పాలు పితుకు, పాలేరుది కోడి కునుకు తన బిడ్డను
మురళి. తన బిడ్డను, తన బిడ్డను గాలి కొదిలి, తన బిడ్డను గాలి కొదిలి నిన్ను ఎత్తుకు మోసిన పాలేరు భార్య నీ క్షేమం అడగమంది. ఊనమాలు నేర్పిన నీ వీధి బడి కూలిపోతు నీ కుశలం అడగమంది. ఆఖరి చరణం. దొర్లిపోవు కాలంలో దొరలా నువ్వు ఎదగాలని ఎవరు తపస్సు చేశారో? కృష్ణారావు గారు, ఐఏఎస్ ఆఫీసర్గా అవ్వాలని మీరు తాపత్రయపడుతూ ఉంటే, దానికి మీరు సాధన చేస్తూ ఉంటే, కానీ ఒక పక్క మీ జీవితంలో ఒక అమూల్యమైన వ్యక్తి మీకోసం. దొర్లిపోవు కాలంలో దొరలా నువ్వు ఎదగాలని ఎవరు తపస్సు చేశారో? పొర్లు పొర్లు ఆ ఒంగోలు, పొర్లు పొర్లు దండాలతో మొక్కుకుంటూ నీ తల్లి నీరసించి నీ క్షేమం అడగమంది. ఊనమాలు నేర్పిన నీ విధి బడి కూలిపోతు నీ కుశలం అడగమంది. రామాలు పట్టలేని రాములోరి భజన గుడి పీటలేసి నీ కుశలం అడగమంది. కుశలం అడగమౌది, కుశలం అడగమౌది. థ్యాంక్ యూ సో మచ్. మా హిందూపూర్లో గల్లీ గల్లీ మీకోసం ఎదురు చూస్తుందండి, మీ గజల్ కోసమని. కానీ నేను ఎప్పుడు ఏ ఊర్లోనో ఎవరితోనో ఎప్పుడూ ప్రేమలో పడలే, కానీ హిందూపూర్ వచ్చి మీ అందరి ప్రేమలో మటుకు పడిపోయాను నేను. మళ్ళీ మళ్ళీ రావాలనిపించేంత ఆనందాన్ని, మళ్ళీ మళ్ళీ రావాలి, మళ్ళీ మళ్ళీ పాడాలనిపించేంత ఆశీర్వచనాల్ని నాకు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.